ప్రొడక్షన్ చూసుకోవడం అంటే ఫస్ట్ థింగ్ ఆ రోజుల్లో అన్ని క్రాఫ్ట్స్ లో ఎక్కువ మొగాళ్లే ఉండేవాళ్ళు. వెరీ రేర్ వి ఫైండ్. ఈ రోజుల్లో మన సినిమాటోగ్రఫీలో కూడా వచ్చేసారు విమెన్ గానీ. బట్ స్టిల్ ఇన్ దోస్ డేస్ నోబడీ నోబడీ ఎక్సెప్ట్ ది యాక్ట్రెసెస్ ఎవరు ఉండేవాళ్ళు. సో అంత మంది మొగాళ్ల మధ్య యు వర్ వెరీ యంగ్, వెరీ నేవ్, యు డిడ్ నో ద ఆర్ట్. సో హౌ వాస్ ఇట్ డీలింగ్? అంత ఆలోచించలేదు ప్రేమ. నిజంగా ఏదో చేయమన్నారు, పని చేతికొచ్చింది, ఆ పని ఎలా చేయాలి, చుట్టూ 100 మంది మగాళ్ళు ఉన్నారా అని ఎప్పుడు ఆలోచించలా నేనైతే. ఐ జస్ట్ వాక్డ్ ఇట్. మేబీ యాజ్ యూ సెడ్ ఐ వాజ్ వెరీ నైవ్, ఐఎమ్ నాట్ షూర్, మేబీ దాట్ హెల్ప్డ్. ఐ జస్ట్ వాక్డ్ ఇన్. ప్రొడక్షన్ చూసుకోమంటే పొద్దునే 5:30కి వెళ్ళి వౌచర్లు రాసేసి డ్రైవర్లకి డబ్బులు ఇచ్చేసి ప్రోగ్రామ్ చెప్పేసేదాన్ని. అది నాకు తెలుసు, అది చేసేదాన్ని. ఇది ఇది అమ్మాయా అబ్బాయా అంత ఆలోచించలేదు. నువ్వు ఆలోచించకపోయినా? వాళ్ళు ఆలోచించారేమో, వాళ్ళు చాలా ఫన్నీగా ఉండుండొచ్చు, నాకు తెలియదు అది, నాకు తెలియదు. బట్ ఎప్పుడైనా అలాంటివి ఏమైనా ఎన్కౌంటర్ అయ్యావా? అమ్మాయి వదిలేండి అమ్మ, మీరు చేయలేరులేండి అంటే మీకు ఇది? ఎప్పుడు నాకు ఎవరన్నా నువ్వు ఇది చేయలేవు అంటే నేను ఎందుకు చేయలేను? చేసి చేసి చూపిస్తా. ఇంకొకటి, అప్పుడు ఎవరు నా మాట కొంచెం వినేవారు కదా, చిన్నపిల్ల కదా, అంటే అమ్మాయి చిన్నపిల్ల వయసు తక్కువ, వాట్ ఎవర్, నీకు తెలియదులేమ్మా, నేను ఇవన్నీ ఉండే కొంచెం, అంటే మీరు చేయలేరా, నేను చేస్తా. ఏదన్నా పని ఎవరైనా చేయలేకపోతే మీకు ఈ పని అయిపోతుందా అవ్వదా చెప్పండి, లేదంటే నేను చేస్తా అనేది, అది ఒక చిన్న థ్రెట్ లాగా అయిపోయింది వేరే వాళ్ళ చేత పని చేయించుకోవటం అనేది. ఇప్పుడు అది నాకు కొంచెం నెగిటివ్ అయింది, ఎందుకంటే ఎలాగో ఆవిడ చేసుకుంటుంది, అయ్యో భలే అంటే అది తనే చేసుకుంటుంది కదా, ఓ తిట్టు తిడుతుంది చేసుకుంటుంది కదా, మనం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చేమో అనేది ఒకటి, అది ఒక డిసడ్వాంటేజ్ ఆ యాటిట్యూడ్తో. బట్ ఆ టైంలో నేనేదో ప్రూవ్ చేసుకోవాలి, అవన్నీ ఏం పెద్ద థాట్స్ లేవు నిజంగా ప్రేమ. ఇట్ వాజ్ పని జరిగిపోవాలి, పని ఎలా చేయొచ్చు, ఇది ఇప్పుడు కంప్లీట్ ఎలా చేయొచ్చు, అంతే. ఇట్ వాజ్ వెరీ సింపుల్. ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే అవును కదా ఎలా చేశాను, ఓ ఎలా చేశాను అని అనిపిస్తుంది, కానీ ఐ డోంట్ థింక్ నేను అప్పుడు అలా, ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దట్.